హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరోజన్ ఫ్రమ్ హైదరాబాద్ ఈరోజు మనం సుగంధ ద్రవ్యాలలో మహారాజు మహారాణి లాంటి యాలకులు అలాగే మన బిర్యాని యాకు అదేనండి మన తేజ్పత్త ఈ రెండు మొక్కలను నాటుకుందాం అలాగే వాటి గురించి కూడా తెలుసుకుందాం ఓకే ఈ మొక్క చూసారు కదా ఇది బిర్యానీ ఆకు మొక్క ఈ ఆకుని దగ్గర నుంచి చూడండి మనం ఎండు ఆకులు కొంటాం కదా ఇది చూడండి ఎలా ఉందో మూడు పెద్ద ఈనలు మనం ఎండు ఆకు కంటే కూడా ఈ పచ్చి ఆకును ఉపయోగించినప్పుడు మన వంటలు సువాసనతో గుబాళిస్తాయి మన హైదరాబాదీ బిర్యానీని మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ రెండు సుగంధ ద్రవ్యాలు లేకుండా అస్సలు ఊహించలేం ఈ మొక్కను పెంచుకోవటం చాలా సులువు మన హైదరాబాద్ వాతావరణంలో కూడా బాగా పెరుగుతాయి ఈ మొక్క ఆరు నుంచి ఏడు సంవత్సరాల వయసు వచ్చాక పూత మొదలు పెడుతుంది ఆ పూత కూడా సుగంధ ద్రవ్యంగా వాడతారు అన్ని రకాల స్పైసెస్ వాడితే వచ్చేటటువంటి మధురమైన వాసన ఈ ఒక్క మొక్క పూత వాడేటప్పుడు వస్తుందని చెప్తూ ఉంటారు నా కొలీగ్స్ కేరళ వాసులు చాలామంది ఉన్నారు వాళ్ళు చెప్తే నాకు తెలిసింది ఈ ఆకు చూడండి తమలపాకు ఆకు ఆకు షేప్లో ఉండి సన్నగా గట్టిగా మందంగా ఉంటుంది ఓకే మన ప్రాంతంలో కూడా బాగా పెరుగుతుంది ఎక్కువగా న్యాచురల్ మెన్యూర్ వాడతాం ఈ మొక్కను పెంచడానికి ఎక్కువగా మనం న్యాచురల్ మెన్యూరే వాడతాం ఓకే నేను ఒకసారి కేరళ వెళ్ళినప్పుడు అక్కడ ప్లాంటేషన్స్లో ఈ మొక్కలను చూశాను అప్పటి నుండి నా గార్డెన్లో పెట్టాలని ట్రై చేస్తున్నాను కానీ కుదరలేదు టూ డేస్ బ్యాక్ సత్యబాబు వాళ్ళ నర్సరీకి వెళ్తే అక్కడ కనిపించాయి వెంటనే తెచ్చేసాను బిర్యానీ ఆకు మొక్క ఖరీదు డెబ్బై రూపాయలు యాలకుల మొక్క ఖరీదు యాభై రూపాయలు ఇవి మన వాతావరణంలో కూడా బాగా పెరుగుతాయి నా మిత్రులు చాలామంది పెంచుతున్నారు అందుకే నేను కన్ఫామ్గా గట్టిగా మీకు చెప్పగలుగుతున్నాను ఈ యాలకుల మొక్క గురించి చెప్పుకునేటప్పుడు అందరికీ వచ్చే పెద్ద డౌట్ నిజంగానే యాలకులు గింజల నుంచి మొక్క పెంచచ్చా అని నో డౌట్ పెంచచ్చు కానీ మన మార్కెట్లో దొరికే గింజలతో కాదు మన మార్కెట్లో తెచ్చుకున్నటువంటి వీటితో కాదు వాటితో మనకి మొక్క రాదు మనము యాలకుల మొక్క నుంచి పచ్చి కాయలు కలెక్ట్ చేస్తాం కదా వాటి నుంచి పెంచుకోవచ్చు కానీ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ యాలకుల నుంచి ఈ యాలకు గింజల నుంచి మొక్క పెంచలేము ఎందుకంటే ఇవి ప్రాసెస్ చేసినవి ఈ డిహైడ్రేట్ చేయటానికి ప్రాసెస్ చేశారు అలాగే ఇందులోంచి నూనెను ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఆ నూనెను చాలా రకాలైన ఆయుర్వేద మందుల్లో వాడుతూ ఉంటారు మనము డైరెక్ట్గా చెట్టు నుంచి కలెక్ట్ చేసుకున్న పచ్చి గింజలతో మొక్క పెంచుకోగలుగుతాం కానీ వీటితో ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు ఈ మధ్య మనం యూట్యూబ్లో చాలా వీడియోలలో ఇలా కిచెన్లో వాడుకునే యాలకుల గింజల నుంచి మొక్కలు పెంచుతున్నట్లుగా చూపిస్తున్నారు అది అసాధ్యమైన విషయం అసలు సాధ్యం కాదు అలా మనం మొక్కలు పెంచలేము వీటిని పిలకల ద్వారా కూడా పెంచుకోవచ్చు కానీ ఇలా ప్రాసెస్ చేసిన గింజల నుంచి పెంచుకోవటానికి కుదరదు ఓకే తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా కడుపులో బాగుండనప్పుడు రెండు యాలకులు నోట్లో వేసుకుంటాం కదా అలా డైరెక్ట్గా వీటిని తినకూడదు వీటి కషాయం కాచుకొని తినొచ్చు ఆకుల కషాయం కాచుకొని కూడా తినచ్చు ఇప్పుడు చూడండి నా చేతిలో ఉన్నది అల్లం మొక్క ఈ యాలకుల మొక్కలు అల్లం మొక్కలు చుట్టానికి ఒకటే రకంగా ఉంటాయి నేను ఇంతకుముందు చెప్పాను కదా డైరెక్ట్గా వాడకూడదని ఎందుకంటే ఈ ప్లాంటేషన్స్లో పని చేసేవాళ్ళు చెప్పారనమాట అలా డైరెక్ట్గా వాడకూడదు గింజల కషాయం తాగొచ్చు అలాగే ఆకుల కషాయం కూడా తాగచ్చు ఆకుల కషాయం అయితే హెల్త్కి చాలా మంచిది ఓకే చూడండి ఈ మొక్కల మొదల నుంచి చిన్న చిన్న పిలకలు వస్తాయి ఆ పిలకల్ని మనం వేరు చేసుకొని నాటుకోవచ్చు ఇక్కడ చూడండి చిన్న చిన్న దుంపలు వస్తాయి అన్నమాట అంటే మన అల్లం అంత పెద్ద దుంపలు రావు కానీ చిన్న దుంపలు వస్తాయి సో వీటిని మనం సపరేట్ చేసుకోవచ్చు సపరేట్ చేసుకొని ఒక్కొక్క పిలక ఒక కుండీలో పెంచు పెంచుకోవచ్చు మళ్ళీ అందులోంచి బోలెడు పిలకలు వస్తూ ఉంటాయి ఓకే ప్రతి చిన్న స్టెమ్తో ఓ కొత్త మొక్క పెంచచ్చు ఈ చిన్న దుంప నుంచే పెద్ద మొక్క పెరుగుతుంది ఇక్కడ చూడండి ఇవి వేర్లు అదేమో పిలకలు ఓకే సో ఈ చక్కగా నాటేసుకుందాం ఇప్పుడు మనం నాటుకునే ముందు ఈ మొక్కల వాతావరణ పరిస్థితుల గురించి కూడా తెలుసుకుందాం ఈ మొక్కలు ఉష్ణ మండలంలో పెరిగే మొక్కలు సో మంచి ఎండ కావాలి కానీ డైరెక్ట్ ఎండ ఈ మొక్కలకి పనికిరాదు డైరెక్ట్ ఎండలో పెడితే మొక్కల ఆకులు ఎండిపోతాయి అందుకని మనం చెట్ల నీడలో పెంచుకోవాలి ఇది మన అల్లం పెంచుకున్నట్లే ఈ మొక్కల్ని ఏలకుల మొక్కలను కూడా చెట్ల నీడలోనే పెంచుకోవాలి అట్లాగే ఈ మొక్కలకి రెగ్యులర్గా వాటర్ సప్లై ఉండాలి కానీ స్టాగ్నేట్ వాటర్ పనికిరాదు స్టాగ్నేట్ వాటర్ ఉంటే వేరుకుళ్ళు తెగులు వచ్చేసేస్తుంది అందుకని నీళ్ళు అయితే మాత్రం ఉండకూడదు మంచి ఫర్టైల్ సాయిల్ అవసరమవుతుంది కొంచెం సాయిల్ ఎసిడిక్గా ఉన్నా కూడా పర్వాలేదు యాక్చువల్గా ఇవి కొండ వాళ్ళుల్లోనూ అక్కడ బాగా పెరుగుతాయి వ్యాలీలలోనూ కొండ వ్యాలుల్లోనూ బాగా పెరుగుతాయి ఎక్కడో కేరళలో పెరుగుతుంది కదా మన ప్రాంతంలో పెరుగుతుందో లేదో ఇంత కష్టపడాలా అని డౌట్ వస్తుంది కాదు మన దగ్గర కూడా బాగా పెరుగుతాయి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఇప్పుడు మనం సాయిల్ ప్రిపరేషన్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం వీటిని సపరేట్ చేసుకొని సాయిల్ ప్రిపరేషన్ గురించి కూడా మాట్లాడుకుందాం నేనైతే సిక్స్టీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ తీసుకున్నాను అందులో ఒక థర్టీ పర్సెంట్ పశువుల ఎరువు తీసుకున్నాను కొంచెం ఇసుక కలిపాను ఆ మిగతాది కోకోపీట్ కలిపాను ఎందుకంటే ఈ పిలకలు చూడండి ఈ పిలకలన్నీ బాగా ఎదగాలంటే సాయిల్ లూజ్గా ఉండాలి అందుకని చెప్పి అలా తీసుకోవటం జరిగింది రేషియో అలా తీసుకోవటం జరిగింది తర్వాత ఈ మొక్కలు మనకి పూత దశకు వచ్చేటప్పటికి ఎన్ని రోజులు పడుతుందని ఒక డౌట్ వస్తుంది మనం ఇలా పిలకలు నాటుకున్నాం అనుకోండి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల లోపలే వస్తుంది అలా కాకుండా గింజల ద్వారా పెంచుకుంటే కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది తర్వాత ఈ మొక్కల మొదళ్ళ నుంచి అక్కడక్కడ ఆకుల దగ్గర నుంచి కూడా పూలు వస్తాయి ఆ మొదళ్ళ నుంచి వచ్చినవి మన ఈత గెలలు ఉంటాయి కదా అలా ఈత గెలల్లాగా చిన్న చిన్న కాయలు వచ్చేస్తాయి అవి ఒరిజినల్ అనమాట ఆకుపచ్చగా ఉంటాయి మనం మార్కెట్లో కొనుక్కున్న గింజల్లా కాయల్లాగా ఉండవు పూర్తిగా ఆకుపచ్చగా ఉంటాయి అవి ఓకే చెప్పాను కదా ఆ సాయిల్లో మనం కొంచెం వేపపిండి వేసుకుందాము ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బాగా వస్తాయి అందుకని అలాగే ఒక స్పూన్ బోన్మిల్ ఈ మొక్కకి చాలా బలం అవసరం న్యాచురల్ మెన్యూర్ ప్లస్ బోన్మిల్ కూడా అవసరం అవుతుంది అందుకని ఒక్క స్పూన్ బోన్ మిల్ వేసుకుందాము అలాగే ఒక్క స్పూన్ ట్రైకోడెర్మా విరిడి కూడా కలుపుకుందాం తర్వాత ఈ మొక్కలు పెరిగే దశలో నీళ్లు ఉన్నప్పుడు లేకపోతే నీళ్లు రోజు తడిగా ఉంటుంది కదా ఉన్నప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఆల్రెడీ మనం ట్రైకోడెర్మా విరిడి కలిపాము కానీ పదిహేను రోజులకు ఒకసారి కానీ నెలకొకసారి కానీ కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేస్తూ ఉండాలి కనీసం ఒక స్పూను ఎప్సమ్ సాల్ట్ వేస్తూ ఉండాలి ఇలా బాగా కలుపుకున్నాక మనం మొక్కలు విడదీసి పెట్టుకున్నాం కదా వాటిని ఒక్కొక్క పిలక నాటుకుందాం ఈ ఆకులతో చేసుకునే గ్రీన్ టీ పెద్దవాళ్ళే కాదు పిల్లలు అందరూ తాగచ్చు కడుపులో అదీర్తి సమస్యలుంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే తగ్గుతాయి అన్నమాట అందుకని తీసుకోవచ్చు ఒకసారి మన గార్డెన్లో బాగా పెరగటం మొదలుపెట్టింది అనుకోండి ఈ పిలకల్ని తీసి అక్కడక్కడ గార్డెన్లో పెట్టుకుంటే బాగా బుషీగా పెరుగుతుంది పెరగటమే కాదు గాలి వాళ్ళకి ఈ ఆకులు కదిలినప్పుడల్లా మంచి సువాసన స్ప్రెడ్ అవుతుంది గాలిలో వ్యాపిస్తుంది చాలా చూడటానికి మనం గాలి పీల్చుకున్నప్పుడు చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది ఇప్పుడు చూడండి మిగతా పిలకలు కూడా నాటేసుకుందాం ఇవి నాట నాటుకున్నాక అప్పుడు మనం బిర్యానీ ఆకు మొక్క గురించి చూద్దాం చూడండి ఇంత చిన్న పిలకని కూడా నాటుకోవచ్చు చాలా బాగా పెరుగుతుంది ఇప్పుడు మనం ఈ బిర్యానీ ఆకు మొక్కను కూడా నాటుకుందాం ఓకే దీన్ని నేను ఈ చిన్న కుండీలో నాటుతాను ఇది ఇందులో ఆల్రెడీ సాయిల్ ప్రిపేర్ చేసి పెట్టాను ఇందులో కూడా కొంచెం వేప పిండి అలాగే కొంచెం ట్రైకోడెర్మా విరిడి అండ్ బోన్మిల్ ఈ రెండు కలుపుకొని పెట్టేస్తున్నాను మీరు అనుకోవచ్చు ఇది మహావృక్షంగా పెరుగుతుందన్నారు ఇంత చిన్న కుండీలో పెడుతున్నారేంటి అని ఎందుకంటే మనం రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాం మన మిద్దె తోటలో కానీ పెరటి తోటలో కానీ మొక్కల్ని వాటి హైట్ని రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాం కదా అలాగే ఈ మొక్కను కూడా రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు తర్వాత మనకి వసతుందనుకోండి కొంచెం మొక్క బాగా నాటుకొని పెరిగినాక తీసి నేలలో కూడా పెట్టుకోవచ్చు ఒకటి మాత్రం కన్ఫామ్గా నేను చెప్పగలను ఈ రెండు ఈ ఇలాచీ కానీ ఈ తేజపత్తా కానీ ఈ రెండు ప్రతి ఇండియన్ కిచెన్లోనూ కంపల్సరిగా వాడుకునే వస్తువులు ఈ రెండింటిని చాలా తక్కువ ఖర్చుతో మన ఇంట్లోనే చక్కగా పెంచుకోవచ్చు తక్కువ శ్రమ తక్కువ ఖర్చుతో చక్కగా పెంచుకోవచ్చు మీరందరూ కూడా ట్రై చేయండి తప్పకుండా సక్సెస్ అవుతారు వీటి పెద్ద ఏం లేదు యాభై రూపాయలు ఒకటి డెబ్భై రూపాయలు ఒకటి ఇంతే కదా సో ఇలా మనం మన ఇండియన్ స్పైసెస్ని చక్కగా పెంచుకోవచ్చు ఆల్రెడీ మీకు తెలుసు కదా మనం అల్లం పెంచుకుంటున్నాము మిగతావన్నీ పెంచుకుంటున్నాము వీటిని కూడా పెంచుకుందాం కొంచెం నీళ్లు పోసేసుకుందాం ఇప్పుడు ఓకే ఇదండి ఈరోజు మన కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ప్లీజ్ ద బెల్ ఐకాన్ సో దట్ నా వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్